వాక్యంలో చూసినప్పుడు మనము పోగొట్టుకున్న బంధాలు దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు ఉపమానం చెప్తున్నాడు కదా, ఒక తప్పిపోయిన గొర్రె, ఏ షీప్ దట్ వాస్ లాస్ట్. మరి ఒక ఉపమానం చెప్తాడు, ఏ లాస్ట్ సిల్వర్ కాయిన్, వెండి నాణ్యము పోయింది. మరొకటి ఉపమానం, కుమారుడు, ఇద్దరు కుమారులు, ఒక తండ్రికి ఒక కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు. అంటే ఇక్కడ మూడు నష్టాలు చూస్తున్నాం. ఒకటేమో గొర్రె పోయింది, 100 గొర్రెల్లో ఒక గొర్రె మరి దారి తప్పిపోయింది. ఈ పోగొట్టుకున్న గొర్రె తిరిగి దొరికినప్పుడు ఆ కాపరికి ఎంత సంతోషమో చెప్పలేం. అది భుజాల మీద వేసుకొని ముద్దులు పెట్టుకుంటా ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి, ఇదిగో ఈ తప్పిపోయిన గొర్రె నాకు తిరిగి దొరికిందని ఎంత సంతోషిస్తున్నాడు. అలాగే పరలోకంలో కూడా నష్టపోయిన ఆత్మలు తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంత గొప్ప సంతోషం ఉంటుందని ప్రభు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు, 10 వెండి నాణ్యం అంటే యూద ప్రదేశంలో, ఇస్రాయిల్లో స్త్రీలు చాలా కష్టపడి 10 వెండి నాణ్యాలు సంపాదించుకుంటారంట. ముఖ్యంగా అవివాహితులైన స్త్రీలు వెండి నాణ్యాలు సంపాదించి మరి వాళ్ళు మెడలో వేసుకుంటారట. 10 అయినప్పుడు చాలా సంతోషంగా ఒక మాల తయారు చేసి వేసుకుంటారని చరిత్ర చదివినాను. దాంట్లో ఒకటి పోతే చాలా బాధపడతారు కదా. ఆ ఒకటి పోయినప్పుడు ఆమె ఇల్లు ఊడ్చి సదిరి వెతికి దొరికినప్పుడు మహాసంతోషం ఆమె కలిగింది. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి చేరుకున్నప్పుడు చాలా సంతోషం. అంటే ఇవన్నీ ఉపమానాలు మనం చూసినప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి దాం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? ఆయన పరలోకంలో తండ్రితో కూర్చునే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి అన్నప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. సుంకరులు, పాపులతో సహవాసం చేసినాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకీయులు ఎప్పుడు కూడా యేసుప్రభును విమర్శించేది, ఎందుకు నువ్వు పాపులతో సహవాసం చేస్తున్నావు, నువ్వు నీతి మంత్రం అయితే, నువ్వు ప్రవక్తం అయితే వాళ్ళు పాపులని నువ్వు గుర్తుపట్టవా అని సంబోధించినప్పుడు పాపుల కొరకే నేను వచ్చినానని ఈ ఉపమానాలు చెప్పినాడు. వాళ్ళు జక్కయ్య గృహానికి వెళ్ళినాడు యేసుప్రభు, వెళ్ళి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది అంటే అప్పుడే అంటాడు అన్నమాట. అప్పుడు శాస్త్రులందరూ ఆశ్చర్యపోతున్నారు, యేసు ప్రభువుకు తెలియదా వీడు పాపి అని. ఆయన వీరి గృహానికి వెళ్ళినాడు అంటే ఆ గృహం పవిత్రమైపోయింది, రక్షణ లభించింది. అందువల్ల మనకు అర్థమవుతుంది ఏ ఆత్మ కూడా నశించడం, తప్పిపోవడం దేవుని చిత్తము కాదని. మీరు రాజుల గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి, ఎలీషా ప్రవక్త. ఇక్కడ ఎలీషా యొక్క శిష్యులు, ప్రవక్తల శిష్యులు, వీరు మాకు ఈ స్థలం చాలా ఇరుగ్గా ఉంది, నీ సెలవైతే మేము యోర్దాన్ నదికి పోయి తల ఒక మొరాను అచ్చట్ నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేస్తున్నారు. మాకు ఇది చాలా ఇరుకుగా ఉంది, మాకు మంచి స్థలం కావాలి, మేము యోర్దాన్ నదికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్లను నరికి వచ్చి మేము ఒక మరి నివాస స్థలం ఏర్పరచుకుంటామని. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఎలీషా సెలవు అడుగుతున్నారు. 3వ వచనం చూడండి, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని అని చెప్పి వాడితో కూడా పోయాను. వాడు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండి, ఈ ఎలీషా యొక్క శిష్యులు, ప్రవక్తల శిష్యులు, వీరు యోర్దాను తీరంలో ఉన్న చెట్లు మ్రానులు నరుకుతూ ఉన్నారు. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను. ఇది నేను ఎరువు తెచ్చుకున్నాను, అప్పు తెచ్చుకున్నాను, అయ్యో మరి ఇప్పుడు నేను ఏం జవాబు అతనికి చెప్పాలి అన్నప్పుడు 6వ వచనం చూడండి, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ గొడ్డలి ఊడి ఎక్కడ పడిందో చెప్పమని ప్రవక్త అంటే, ఇది పలానా చోట పడినప్పుడు ప్రవక్త ఒక చెట్టు కొమ్మ నరికి దాని మీద అక్కడ ఆ స్థలంలో వేస్తున్నాడు,
వెంటనే గుడ్డలి అలకగా తేలిపోయింది. ఇది సైన్స్కు విరుద్ధంగా అనిపిస్తుంది, సైన్స్కు విరుద్ధమే కదా. బరువైంది ఏదైనా నీళ్ళలో వేస్తే ఎక్కడ పోతుందండి, అడుగునే వెళ్ళిపోవాలి. కానీ ప్రవక్త ద్వారా ఈ అద్భుతం జరిగింది. ఆ గుడ్డలే అంత బరువైంది తేలింది, నీళ్ళలో తేలుతుందంటే నాకు అనిపిస్తుంది దేవుడు చేయలేని ఏ కార్యం కూడా లేదు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడు అన్నీ చేయగలడు. గొడ్డలి పోతేనే దేవుడు తిరిగి మరి వారికి అది అందిస్తే. మన జీవితంలో కోల్పోయిన ఎన్నో కూడా ఉన్నాయి, వాటిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాటన్నిటినీ మనకు తిరిగి అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి. పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఆయన ఇవ్వగలడు, పోగొట్టుకున్న బలాన్ని దేవుడు ఇవ్వగలడు, పోగొట్టుకున్న పరిశుద్ధతను దేవుడు మనకు ఇవ్వగలడు. మరి పోగొట్టుకున్న మరియా మార్తలు తమ ఏకైక సహోదరుని మరి మరణం ద్వారా పోగొట్టుకున్నారు. యేసుప్రభు అక్కడికి వచ్చి ఆ చచ్చిన లాజర్ను బ్రతికించి తిరిగి ఆ సహోదరులకు అప్పగిస్తున్నాడు. మురిగిపోయి 4 రోజులు కంపు కొడుతున్నది, మరి సమాధి చేయబడి కుళ్ళిపోయిన ఆ దేహాన్ని మరి ప్రభు పునరుద్ధానం నేనే, జీవం నేనే అని సెలవిస్తున్నాడు. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినని తిరిగి బ్రతుకునంటున్నాడు. మరి లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు బయటకు వచ్చేసినాడు. ఎందుకు ఈ దృష్టాంతము పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్నప్పుడు, మనము చాలా మన సొంత వారిని లేక పోగొట్టుకుంటున్నప్పుడు క్రీస్తులో జీవం అని మర్చిపోకూడదు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని కూడా క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించగలడనే విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను నశింపజేయడానికి మరి పన్నాగాలు పన్నుతున్నాడు. దేవుడు ఆ యొక్క మరి సాతాను యొక్క తంత్రాలన్నిటి నుండి విడిపించి నీకు దేవుడు తిరిగి మరి ఆ లాభాన్ని దయచేయగలడు. 51వ కీర్తన 12వ వచనం చూడండి. కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నాకు రక్షణ సంతోషం మరల పుట్టించు. 51:12 నీ రక్షణానందము నాకు మరల పుట్టించు. ఈ కీర్తన దావీదు రాసినాడు. దావీదు మీరు హెడ్ నోట్లో చూడండి, దావీదు ఏ పరిస్థితిలో ఈ కీర్తన రాసినాడు. దావీదు బెత్షెబ యుద్ధ వెళ్ళిన తర్వాత నాథానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు బెత్షెబ విషయంలో చేసిన మరి ఒక తప్పు, దాని తర్వాత ఆయన మారు మనసు పొంది ప్రభు దేవునికి దగ్గరైనాడు. కానీ పాపం చేసినప్పుడు పాపంలోనే పడి ఉండలేదు, ఆ పాపాన్ని వదిలించుకున్నాడు, దేవుని యొద్ద క్షమాపణ కోరినాడు అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే పాపంలోనే పడి ఉండకుండా దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి అడుగుతున్నాడు. అది 51వ కీర్తన ఈ పాపం నుండి పరిహారం కావాలనే ప్రార్థన అన్నమాట. నేను పోగొట్టుకున్నవి నాకు తిరిగి దయచేయి. 11వ వచనం నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. నీ సన్నిధిలోను నన్ను త్రోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మరి రక్షణానందము దేవుడు తిరిగిస్తాడు. పరిశుద్ధత కొరకున్న తపన ప్రతి విశ్వాసిగా ఉండాలి. పరిశుద్ధత కోల్పోతే మనం ప్రభువును చూడలేం. చాలామంది అనుకుంటాం ఆ రహస్యంగా పాపాలు చేస్తే ఎవరు చూడబోతున్నారని. పిల్లి కూడా కన్ను మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడటం లేదని అనుకుంటుంది, కానీ లోకానికి కనబడుతుంది. కాబట్టి రహస్యంగా చేసే తప్పుల నుండి దేవా నన్ను క్షమించు అని దావీదు మరి 19వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రతి పాపం నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. పాపము వలన వచ్చే జీతము మరణమే. పాపము చేసేవాడు తప్పకుండా మరణ శిక్ష అనుభవించాల్సిందే. కానీ యేసులో మనకు నూతన జీవం ఉంది. అంటే దేర్ సచ్ ఎ డివైన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. మనం జీవాన్ని పోగొట్టుకుంటున్నాము పాపం చేసి, కానీ ఆ పాపాన్ని క్షమించి తిరిగి నూతన జీవము ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధత మరి అలంకారంగా ఉండాలని, పరిశుద్ధతను కోరుకోవాలని, దేవునికి భయపడి పాపం చేయకుండా, మరి ఒకవేళ పాపం చేసినా తిరిగి పోగొట్టుకున్న ఆ యొక్క నిర్మల మనస్సాక్షిని, పరిశుద్ధతను తిరిగి నువ్వు పొందుకోవాలనే ఒక ఆశ నీకుండాలి. 1 యోహాను 1వ అధ్యాయంలో ఈ విధంగా భక్తుడు రాస్తున్నాడు. ఒకసారి చూడండి, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఇంట్లో మనం అన్యోన్య సహవాసం గలవారయుందము,
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. సమస్త దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా చేస్తాడు. మరి ఒకవేళ మనస్సాక్షి వాత వేయబడింది అయితే కూడా నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టి విడుదల పొందాలి. ఎందుకంటే దేవుడు మన కృత మనసు ఇస్తానన్నాడు. మీరు రాతి గుండెని నేను తీసివేస్తాను, మీరు పోగొట్టుకున్న ఆ నిర్మలత్వాన్ని తిరిగి మీకు ఇస్తాను, రాతి గుండెని తీసివేస్తాను, మాంసపు హృదయాన్ని మీకు నేను ఇస్తాను. చూడండి, మనము దేవుని కృప కొరకు అలాగ వేడుకోవాలి. కృపను కోల్పోకూడదు ఎప్పుడు కూడా. నెవర్ లూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృపను కోల్పోయిన వ్యక్తి ఎంత కన్నీళ్ళు విడిచి తిరిగి దేవుని వేడుకున్నా దేవుడు పోగొట్టుకున్న జ్యేష్ఠత్వాన్ని తిరిగి అతనికి ఇవ్వలేదండి. అందుకే నువ్వు ఎప్పుడు కూడా దేవుని కృప నాకు కావాలి. దేవుని యొక్క కృప దొరుకుతుంది, దేవుని యొక్క క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి కృపను వేడుకోవాలి. మన బలహీనతల యందు ఆయన శక్తి సంపూర్ణమైపోతుంది. అందుకే కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు మనము కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనం యొద్దకు రావాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దామా, హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక ఆశ ఉన్నది. దేవుని యొద్ద నుండి మన కనికరము లభిస్తుంది, మనకు దేవుని ప్రేమ లభిస్తుంది, దేవునితో ఉన్న సహవాసం లభిస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మనకు వీలు కానివి, మనకు చేత కానివి, మన బలహీనతలు ఇవన్నీ కూడా ఆయన బలంగా మారుస్తాడనే ఒక విశ్వాసం మనకు కలుగుతుంది. ఇంకా మనము వాక్యంలో చూసినప్పుడు దేవుడు మరి కోల్పోయినవన్నీ కూడా నీకు అనుగ్రహించగలడు. కొందరు బలము శక్తి కోల్పోతున్నారు, దేవుడిస్తాడు. విశ్వాసం ఉండాలి నీకు. బలహీన సమయంలో ఆయన బలము నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ముసలితనానికి కూడా మనమేం భయపడే అవసరం లేదు. ఎందుకంటే ముసలితనం అందు కూడా సారం కలిగి మనం పచ్చగా ఉంటాము. దేవుని మందిరంలో నాటబడి దేవునిలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి మనం మరల చిగురిస్తాము, పచ్చగా ఉంటాం, మనం వాడిపోమని వాక్యంలో ఉన్నది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బలం పోయింది. నేను అన్నాను కదా, సంసోనుకు బలం పోయింది, అభిషేకం పోయింది. పాపం చేసినాడు, శత్రువులు వచ్చి కండ్లు ఊడబీకినారు, మరి తిరగలి విసురుతున్నాడు, బంధకాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో ఉన్నాడు, అన్నీ పోయినాయి. చూడండి, ఒకేసారి హీ లాస్ట్ ద అనాయింటింగ్ బికాస్ ఆఫ్ సిన్. అభిషేకం పాపం చేస్తే ఉంటుందా? పోయింది. ఎప్పట్లాగా విరజిమ్మినాడు, నేను ఈ పని చేయగలనున్నాడు, కానీ ఆయన బలహీనుడైపోయినాడు. ఆ దేవుని ఆత్మ అతన్ని వదిలిపోయిందనే వాక్యంలో చూస్తున్నాం. శత్రువులు పైబడినారు, గుడ్లు ఊడబీకేసినారు. ఏ కంటితోనైతే పాపం చేసినాడు, దెలీలాను మోహించినాడు, ఆ కండ్లే పోయినాయి. దాని తర్వాత అభిషత్రుడు చెయ్యకూడని పని. అభిషత్రుడు దేవుని ప్రజల కొరకు నిలబడాల్సిన వ్యక్తి తిరగలి విసురుతూ ఉన్నాడు. బంధకాలు, ఇతరులను బంధకాల నుండి విడిపించేవాడు స్వయంగా బంధకాలు పాలైపోయినాడు. శత్రువులు లొంగదీసుకున్నారు. చూడండి, పాపము ఎప్పుడు కూడా చాలా చేదు ఫలాన్ని ఇస్తుంది. పాపానికి ఒక పర్యవసానం అంటూ ఉంటుంది. అది చాలా తీయ తీయగా మొదట ఉంటుంది, కానీ దాని ఫలము ముసిని పండంతా చేదు ఫలం ఉంటుంది. సంసోను ఒక స్త్రీని మోహించినాడు, మర్చిపోయినాడు. దేవుడు అంతగా దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి ఒక స్త్రీ, మరి మోహపు చూపుతో ఆ స్త్రీని ఆశించినాడు, అన్నీ కోల్పోయినాడు. కానీ మీరు వాక్యంలో చూసినప్పుడు అటువంటి స్థితిలో కూడా దేవుడు సంసోను యొక్క ప్రార్థన అంగీకరించినాడు. అది చాలా అద్భుతంగా నాకు అనిపించింది. ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథము తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. ఇక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు తిరిగి నాకు ఒక్కసారి నువ్వు బలం అనుగ్రహించు, దాని తర్వాత నేను నా శత్రువులను నేను మరి ఓడిస్తానని ప్రార్థన చేస్తున్నాడు. అధీనమైన ప్రార్థనను దేవుడు విన్నట్టు మనం చూస్తున్నాము. 16వ అధ్యాయము 28వ వచనం. పోగొట్టుకున్నది తిరిగి కావాలనే ఆశ, పాపంలో ఉన్నవాడే కానీ దేవుడు అతన్ని ప్రార్థన అంగీకరించినాడు. న్యాయాధిపతులు 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును. దేవా,
దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు ఒక్కసారి నాకు ఛాన్స్ ఇమని అడుగుతున్నాడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడని వాక్యములో మనం చూస్తున్నాం ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభంలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదాం గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడాను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన మరణకాలంలో చంపిన శత్రువుల లెక్క జీవితకాలంలో చంపిన లెక్క కంటే ఎక్కువగా ఉందని వాక్యంలో చూస్తున్నాం అంటే బలాన్ని పోగొట్టుకున్నాడు దీనమైన ప్రార్థనకు దేవుడు తిరిగి బలం ఇచ్చినాడు చూడండి జీవితంలో అనేకమైన సమస్యలతో మనం ఉంటాం కొన్నిసార్లు నిరాశ నిస్పృహ బలం ఉడిగిపోతుంది ఇక బలం లేదు త్రాణి లేదు నేను ఇంకొక అడుగు వేయలేను అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి మర్చిపోకూడదు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలేక పరిగెత్తారు సొమ్మసిల్లక నడిచిపోతారు మీరు ఏలియా ప్రవక్త గురించి విన్నారు కదా ఏలియా అంటే అగ్ని ప్రవక్త అని వాక్యంలో ఉంది ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగింది బలిపీఠం మీదకి అగ్ని దిగి ఆ బలిపీఠం మీద ఉన్న వస్తువులందరినీ కాల్చి బూడిద చేసేసింది 400 మంది బయలు ప్రవక్తలు వారు సవాలు చేస్తున్నారు ఏలియా అంటున్నాడు జీవము గల దేవుడైన యెహోవా నేను ప్రార్థన చేస్తాను వారు ఎంత మొరపెట్టినా అగ్ని దిగలేదు కానీ ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు పరలోకముడు అగ్ని దిగింది ఇతను అగ్ని ప్రవక్త అంటారు ఏలియాను ప్రాఫెట్ ఆఫ్ ఫైర్ అంటారు ఫైర్ ప్రాఫెట్ అంటారు అట్టి ప్రవక్త మరి ఎంత నిరాశ పడుతున్నాడంటే ఎంత ఉత్సాహంగా ఉండిన ప్రవక్త ఆహాబు యొక్క రథము అనుసరించి రథవేగంలో ఉంటాడు ఆహాబ్ కంటే ముందుగా వెళ్ళిపోతాడు అంటే హీ రన్స్ ఫాస్టర్ దాన్ ద చారియట్ అని మొదటి రాజుల గ్రంథంలో మీరు చివరి భాగంలో చూస్తారు రథ వేగంలో ఉరకగలడు అనమాట అంత శక్తి ఏలియా ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయిందట మరల ప్రార్థించినప్పుడు వర్షము పడిందండి అంటే దేవునితో అంత ప్రగాఢమైన బంధం కలిగిన ప్రవక్త అంత ధైర్యశాలి అగ్ని రాబట్టగలడు వర్షాన్ని ఆపగలడు మరల ప్రార్థించినప్పుడు వర్షం పడే రీతిగా అంత విశ్వాసం గల గొప్ప ప్రవక్త కానీ తన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతాడు మీరు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూసినప్పుడు యెజెబెలు రాణి బెదిరిస్తుందన్నమాట నేను చంపేస్తాను ఈరోజు మరి నీ యొక్క శవము ఈరోజు నీ ప్రాణము తప్పకుండా తీసేస్తానని ఆమె బెదిరించినప్పుడు మొదటి రాజులు 19వ అధ్యాయము చూడండి యెజెబెలు 2వ వచనం యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనిడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక ప్రాణం తీసేస్తానని ఒక స్త్రీ మరి ఇంతటి ప్రవక్త ఇన్ని అద్భుతాలు 18వ అధ్యాయంలో అంత పెద్ద అద్భుతం కానీ మనం ఇక్కడ చూస్తున్నాం ఒక స్త్రీ బెదిరింపులకు చాలా భయపడిపోతాడు ఏలియా ఇలాంటి బలహీన సమయాలు ప్రవక్తలకు కూడా వస్తాయి భక్తులకు వస్తాయి భయపడుతున్నాడు ఎందుకు భయపడినాడని నాకు అనిపిస్తుంది గొప్ప దేవుడు తోడున్నాడు ఇదో జీవం గల దేవుడని యెహోవా సేవకుడు నేనని అన్నాడు మరి ఇంతటి ప్రవక్త ఎందుకు బలహీనుడైనాడు అంటే ఏలియా కూడా మన వంటి స్వభావము గలవాడి ఇంత భయపడుతున్నాడు 4వ వచనం చూడండి ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థించాను అందరికీ ప్రాణం పోసేవారే ప్రాణం తీసుకోమని ప్రార్థిస్తే ఎట్టుంటుంది ప్రజలకు ప్రవక్తగా నిలబడిన వానికి ధైర్యం లేకుంటే ప్రజల గతి ఏమవుతుంది చూడండి బలహీనుడైపోయినాడు ఏమైందో చూడండి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు ఒకడున్నాడు దేవునికి స్తోత్రం శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేస్తాడు 5వ వచనంలో చూడండి అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను చూడండి మన ప్రతి అవసరత దేవుడు గమనిస్తున్నాడు హీ కేర్స్ ఫర్ ఎవ్రీ
బిలీవర్ దేవుని బిడ్డలందరి గురించి దేవునికి ఒక శ్రద్ధ అంటూ ఉంది. ఈ ప్రవక్త ఆకలిగొని ఉన్నాడని పరిగెత్తి 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 ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పరిగెత్తినాడు. భయపడి ప్రాణ భయంతో ఎంత అలసిపోయినాడో, ఎంత చెమటలు గారిపోయింది, ఎంత శక్తిహీనుడైపోయినాడు. ఆ శక్తిహీన ద్వారా ఎంత ఆకలి అవుతుంది, ఎంత దాహం అవుతుంది అది దేవునికి తెలుసు. ఆయన నిన్ను గూర్చి చింతించున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వే. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు అతని ఆకలి చూస్తున్నాడు. నువ్వు లేచి భోజనం చేయమని ఒక దూతను పంపినాడు. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడను. కాల్చిన అప్పము నీళ్ల బుడ్డి ఇవన్నీ దూత తీసుకుని వచ్చి దూత అంటూ తట్టి లేపి భోజనం చేయమని మరి ఆదేశం ఇస్తుంది. అయితే యెహోవా దూత రెండవ మార్ అతడు నీళ్ల బుడ్డి ఆహారం అప్పము కనబడింది, అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అను పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు నువ్వు అనుకున్నావు ఇక నాకు ఈ కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి నా వల్ల కాదు, ఈ సేవ ఇంకా నేను ఒక్క అడుగు కూడా వేయలేను, ఈ పనులు నేను చేయలేను, అందరు అనుకున్నారు నువ్వు చాలా గొప్ప వ్యక్తివని. కానీ నీకు తెలుసు నీ బలహీనత, నీకు ధైర్యం లేదు, శక్తి లేదు, ఉన్న ఆరోగ్యం బలం ఉడిగిపోయినట్టు నీకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు అలసిపోతున్నావు. అగ్ని ప్రవక్త అయిన ఏలియా అలసిపోయినాడు. బదరి వృక్షం కింద చస్తే చాలని నిరాశతో పడి ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడవడు, ఎడబాయడు. నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. ఎడబాయని ఆయన ప్రేమ చూడండి, ఎడబాయని ఆయన కృప చూడండి. ఒక శక్తిహీనుడు శక్తి కోల్పోయినాడు, బలం కోల్పోయినాడు, ధైర్యం కోల్పోయినాడు, ప్రాణం మీద ఆశ కూడా కోల్పోయినాడు, చస్తే చాలనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. దేవునికి పని ఉంది ఏలియాతో. దేవుడు దూతను పంపినాడు, అప్పము నీళ్ల బుడ్డి అన్ని రెడీమేడ్ అన్నమాట, ఏది వండుకోని అవసరం లేదు. ఇప్పుడు నీళ్లు కావాలంటే నేను సీసలో తెచ్చుకున్నాను నీళ్లు, కానీ ఏలియాకు రెడీమేడ్ అన్ని తెచ్చేసింది దూత. అంత రెడీగా ఉంది, నువ్వు తిను. తిన్నాడు, మళ్ళీ పండుకున్నాడు. ఏ లేవు, మళ్ళా నీకు ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. శక్తి లేదనుకున్నాడు, పోగొట్టుకున్నాడు శక్తిని. కానీ దేవుడు తిరిగి పోగొట్టుకున్న శక్తిని ఎన్ని రెట్లు ఇచ్చినాడు. నువ్వు 40 రోజులు ప్రయాణం చేయాలి, ఒక్క పూట ఆహారం తిని 40 రోజుల ప్రయాణం ఎవరైనా చేసినారా మీరు? నేను అడుగుతున్నాను. ఒక పూట ఆహారంతో ఆ అప్పము ఆ నీళ్లు తాగి 8 దినాల ప్రయాణం చేయమంటున్నాడు? 40 రోజుల ప్రయాణం ఎలా చేస్తారండి? పొద్దున తింటే మళ్ళీ ఆకలి అంటారు, గంట గంటగా ఆకలి అంటారు, మళ్ళీ ఆకలి అంటారు, అయ్యో నేను తినలేదంటారు. కానీ ఒక్కటే పూట ఆహారము 40 రోజుల ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం అంట. దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు కుటుంబంలో అలసిపోయినావేమో, సేవలు అలసిపోయినావేమో, ఉద్యోగ మరి స్థలాల్లో అలసిపోయినావేమో, దేవుడు నీకు శక్తి ఇస్తాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆ విశ్వాసం ఉండాలి. దావీదు పోగొట్టుకున్నాడు, తిరిగి పొందుకున్నాడు. యోబు పోగొట్టుకున్నాడు, తిరిగి రెండంతలు పొందుకున్నాడు. ఏలియా ఉత్సాహం పోగొట్టుకున్నాడు, తిరిగి పొందుకున్నాడు. సంసోను తన అభిషేకాన్ని బలాన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి దేవుడు అతన్ని కనికరించినాడు. ఇలాగూ మనం అనేకుల గురించి చూస్తున్నాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకు బలమిచ్చి నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు ఏమి పోగొట్టుకున్నావో అది నాకు తెలియదు, దేవుని తెలుసు. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడినాడు. నువ్వు దేవునితో ఉన్న బంధం పోగొట్టుకుంటే చాలా నష్టమని మరీ మరీ నేను చెప్తున్నాను. డోంట్ లూజ్ ద బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అది ఏషావుకు సంభవించింది. సాధనుడు ఎప్పుడు కూడా నీ వెంబడే ఉన్నాడు, ఎందుకంటే నిన్ను పడగొట్టడమే వాని ఉద్దేశమై ఉన్నది. నిన్ను అసమాధానపరచడం, నిన్ను అనారోగ్యత పాలు చేయడం, నీకు వ్యాపారంలో నష్టం రావడం, ఎందుకంటే వాక్యంలో ఉంది కదా దొంగ ఎందుకు వస్తున్నాడు? దొంగ దొంగతనము నాశనము చేయడానికి వస్తున్నాడు. యోహాను 10:10 ప్రభువే అంటున్నాడు, దేవుడు రమ్మని పిలుస్తున్నాడు కదా. నీకు ఏ భారమున్నా యేసుప్రభు ఒక సార్వత్రికమైన పిలుపు పిలుస్తున్నాడు కదా. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీ పాపములకు పరిహారము ఇస్తాను. మీ రక్తము వలె మీ పాపములు ఎర్రనివైనా అవి హిమము కంటే తెల్లగా నేను చేస్తాను.
అది మరి ఆ ఇంత కఠోరమైన పాపములు మీరు చేసినా వాటన్నిటికి పరిష్కారం నా యొద్ద ఉన్నదని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ బలముడిపోయినా నీకు శక్తిహీనత ఉన్నా ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు వెనుకబడిన వ్యాపారంలో వెనుకబడిన ఆరోగ్య విషయంలో వెనుకబడిన పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వగలడనే విశ్వాసం. దేవుని సన్నిధిలో మోకరించి నీ చేసిన అపరాధములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరం పొందుకున్నప్పుడు దేవుడు పోగొట్టుకున్న వాటన్నిటికంటే అత్యధికంగా నీకు తిరిగి ఇవ్వగలడని దేవుని సేవకురాలు చెప్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దావీదు పోగొట్టుకున్నవన్నీ కూడా సంపాదించుకున్నాడు, యోబు పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలు పొందుకున్నాడు. అట్టి భక్తుల జాబితాలో నన్ను కూడా నీవు పెట్టు ప్రభువా, నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. ఒక్కసారి వారిని దీవించమని ప్రార్థిస్తున్నా, వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా నువ్వు స్పందింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ వాక్యం ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు, అది దాని కార్యము నెరవేరుస్తుంది కనుక వేరే జీవితాల్లో ఒక అద్భుతమును కనపరచమని, పోగొట్టుకున్నవన్నీ కూడా ఎన్నో రెట్లు తిరిగి వారి దయచేయమని, రక్షణ ఆనందము మరల పుట్టించండి, ఉత్సాహము నీలో మరల పుట్టించండి, నీతో ఉన్న బంధాన్ని వారు పెంచమని, నీ కృపను ఎడము చేయకూడదని, వారిని వారి కుటుంబాలను మెండుగా ఆశీర్వదించమని, సకల ఆశీర్వాదాలతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు నింపుమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.